జీవమందు అడుగుతున్నావు కానీ పొందుతున్నావని నమ్మకుండా నువ్వు అడుగుతున్నావు. ప్రభు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరి, ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు ప్రియ సహోదరుడా, నీ దేవుడిని ఏదైతే అడిగావో దాన్ని పొంది ఉన్నామని ఈ రోజున నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి విశ్వాసికి దేవుడు ఆ కార్యాన్ని సాధ్యం చేస్తున్నాడు, అడిగిన వాటిని అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయ నేత్రము తెరిచి దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించే కంటి కాటుకతో నీ కనులకు అభిషేకం చేయించుకో. ఈ కంటికి కాటుక ఆయన పెట్టించుకో. ఈ గడిలో ప్రభు నా లలాటంపై నీ గుర్తు వేయి ప్రభు అని నీవు అడుగు. ఈ గడిలో నీ నాలుకపై తన జీవపు వాక్కు శక్తి కలిగిన రెడచ్చులు కలిగిన ఖడ్గముగా నీ వాక్కును చేయమని అడుగు. నీ హృదయంలో విశ్వాసాన్ని పుట్టించుమని, నీ హృదయంలో విశ్వాసమును నమ్మకమును కలుగు చేయమని దేవుని అడుగు. ఈ దినమే నీకు అద్భుతమైన దినము, ఆశ్చర్యకరమైన ఒక దినము. ఇది యెహోవా చేసిన దినము. ఈ దినములో నీవు సంతోషించి, ఈ దినములో నీవు ఉత్సహించి, ఈ దినములో నీవు ప్రభువులో ఆనందించాలంటే నువ్వు తప్పక ఇప్పుడు చెప్పబడినవన్నీ చేయాలి. అలా నువ్వు చేసినట్లయితే మళ్ళా ప్రభు చిత్తమై మేము ఈ స్థలానికి తిరిగి వచ్చినప్పుడు ఈ గ్రామంలో మా ప్రియులైన మీ అందరినీ, మీ సేవకుడిని, వారి కుటుంబాన్ని మేము కలుసుకున్నప్పుడు మీరు ప్రభు చేసిన అద్భుతాలు వరుస వెంబడి ఒకరి ఒక్కొక్కరి జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి మీరు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటారు. రెండు నిమిషాలు ప్రభు, ఈ రెండు నిమిషాలు అడిగి ఈ గడియలో ప్రభువుని వేడుకోండి. ఇంకా ఆయన సమీపంలో ఉండగానే, ఇంకా ఆయన ద్వారం వద్ద ఉండగానే ఆయనతో మాట్లాడండి. ఆయన గుర్చి విసుకోవద్దు, ఆయనను మనం విసికించవద్దు, మన అవిధేయత చేత ఆయన బాధించవద్దు. ఆయన వాగ్దానం నమ్మాలి. ఆయన జీవం కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ ప్రియబిడ్డలతో నీ వాక్యంలో ఉన్న కొన్ని సత్యముల ఆధారముగా ఆయన కొద్ది మాటలు మాట్లాడి ఉన్నాను. ఇవి నా మాటలు అనుకున్నట్లయితే పొరపాటు కలిగి, ఇవి నీ పరిశుద్ధ సన్నిధానంలో నుండి నీవు అనుగ్రహించిన శక్తిని బట్టి మీ ప్రజల కొరకై నీవు పలికిన జీవపు వాక్కు. ఈ మాటలలో నీ సత్యమే ఉంది, నిన్ను గూర్చిన సత్యమే, నీ ప్రజలకు అవసరమైన హెచ్చరికే ఉన్నాయి, నీ ప్రజలు నీ వెంద ఉంచవలసిన విశ్వాసమును గూర్చి ఉన్నాయి, నీ వాగ్దానములు నమ్మదగినవనే విశ్వాసాన్ని కలిగించేటటువంటి మాటలు. మీ ప్రజలకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటల్లోని ఆంతర్యము, ఆ మాటల్లో ఉన్న దేవుని వాక్యపు సారాంశము మీ ప్రజలు గ్రహించుకోగలిగినట్టు కృపను గ్రహించమని, ఉన్న సేవకుని మీ దాసుని ప్రత్యేకంగా మీరు ఎత్తిపట్టుకొని వారి కుటుంబమును, బిడ్డలను, చేసిన సమస్త పరిచర్యను, వరంగల్ జిల్లా నిమిత్తం మీ దాసులు పడుతున్న ప్రయాసం వేదన ఫలింపచేయండి. ఒక్కొక్క కుటుంబమును దర్శించండి, ఇక్కడ మీ సన్నిధిలో ఉన్న మీ ప్రియబిడ్డలను ఆదరించి వెంటనే వారి కార్యం జరిగించినావు తండ్రి. హల్లెలూయ. ఈ రాత్రికి అద్భుతాలు చేయనున్నావు. నీ ప్రజల గృహాలలో నీవు నాటినటువంటి అద్భుత కార్యం అది వారిని విడిచిపెట్టదు ప్రభు. ఓ వారిని వెంబడిస్తుంది నీ జీవన సన్నిధి, ఎడబాయని నీ కృపా హస్తము నడిపించు ఉన్నాయి. నీవు ఇచ్చిన రక్షణను బట్టి, నీవు ఇచ్చిన శాశ్వత కృపను బట్టి దీనదాసురాలు పుష్పకుమార్ని, నన్ను, కుమారుడు శామ్యుల్ గ్రెగరీ, రిచర్డ్ను, డేవిడ్ను, నాయన అలాగే వెంకటేష్ను క్షేమంగా తీసుకొని వచ్చినావు. అలసటతో అవిశ్రాంతితో మేము ఉన్నప్పుడు విశ్రాంతిని ఇచ్చినావు, అలసటను పోగొట్టినావు, తిరిగి మేము హైదరాబాద్ ప్రయాణానికి సిద్ధపరిచినాం. వీడియోలు మాకు చూపిన ప్రేమకై ఆదరణకై వందనాలు. వారికున్న సమస్యలను పరిష్కరించిన, వారికి ఉన్నటువంటి వ్యాధి బాధను, మీ బిడ్డలకు ఉన్నటువంటి శాపాలను, దుర్గములను కూల్చివేయము. మీ బిడ్డలను అత్యధికమైన విజయముతో అలంకరించి క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి స్థలములో మీ బిడ్డలను ఊరేగించి మీకే వందనాలు చెల్లిస్తాం. రాగల దినములలో ఆశ్చర్యకరమైన ఒక మందిరం, మీ ప్రజల ఆరాధన కొరకై, మీ ప్రజల పరిచర్య కొరకై అనేక మంది చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరచడానికి, నీవు చేసిన మహోన్నతమైన కార్యము గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఒక విశాలమైన ప్రాంగణం మీ బిడ్డలకు ఏర్పాటు చేయమని మేము దాన్ని చూచి సంతోషించినట్లు రాగల దినములలో అద్భుతమైన పరిచర్య ఈ ప్రాంతం అంతట్లో కొనసాగటం చూపించమని
ఎదురాడి వారికి మారు మనసు దయచేయమని, విశ్వాసులకు నూతన బలమును శక్తిని దయచేయమని, సత్యమనే దట్టితో వారి నడుములను కట్టి సమాధానమును నాయన సిద్ధ మనసును జోడును వారికి తగిలించి రక్షణ శిరస్త్రాణముతో నాయన నీతి అను మయమరవుతో విశ్వాసమును డాలుతో ప్రభువా ఓ నాయన రీతిగా సర్వాంగ కవచమును ధరింపచేయు. ఆ రీతిగా అపవాది క్షణ క్షణాన మీ బిడ్డలైన మా అందరి పైన ప్రయోగించిన అగ్ని బాణములు ఆర్పివేయమని నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీళ్ళలో పడి నిప్పులలో పడి వెళుతున్న నీ ప్రజలకు గొప్ప విడుదల క్రీస్తు యేసుని గొప్ప ఎత్తైన కొండపై బండపై వారి పాదములందరినీ మోపి నిలిపి ఉంచమని ఆ పాద మస్తకము ఆత్మచేత శుద్ధీకరించి అభిషేకించి అందరి మీద దయగలిగిన హస్తాల్లో పెట్టుకుంటూ నిరగించిన తన్నాను బట్టి కృతజ్ఞత స్థితి చెల్లించి తిరిగి వెళ్తున్న మాకు క్షేమకరం ప్రాణం అనుగ్రహించమని విడిచి వెళ్తున్న మీ ప్రజలకు సమాధానం దయచేయం. ఏ స్పష్టత నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు.